పోలీసులు మాట్లాడారు. ఒకసారి సీఐ ఏం మాట్లాడారో చూద్దాం. మా పెనుకొండ పోలీస్ స్టేషన్ లిమ్స్లో వడలి గ్రామానికి చెందినటువంటి కోరాడ సత్యవతి అనే అమ్మాయికి, అలాగే మోర్త గ్రామానికి చెందినటువంటి కైలాస్ శివరామకృష్ణ గారితో మొన్న 15 తారీఖున 15/12/2023 జరిగిన వివాహం జరిగింది. వాళ్ళిద్దరూ అక్కడ అయిన తర్వాత ఇక్కడికి వడలి గ్రామం వచ్చి 19 తారీఖున 2 గంటలకి సినిమాకి వెళ్ళొస్తామని చెప్పి మన రావులపాలెం వెళ్ళడం జరిగింది. అక్కడ తర్వాత వాళ్ళు రిటర్న్ జర్నీ వచ్చేటప్పుడు ఇటు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఫోన్ వస్తే వాళ్ళ ఇంట్లో వచ్చేస్తామని చెప్పారు. తర్వాత 6 గంటలకి మళ్ళీ ఫోన్ చేసి సెల్ స్విచ్ ఆఫ్ వచ్చిందని చెప్పి, తర్వాత అక్కడ బండి గోదావరి బ్రిడ్జ్ మీద పెట్టి ఉందని చెప్పి దాని మీద మాకు కంప్లైంట్ వస్తే దాని మీద మన హైవే మొబైల్ అందరూ కూడా వెళ్ళి చూశారు. ఎవరో గుర్తు తెలియని ఒక వ్యక్తి దూకేసి చెప్పారు. దాని గురించి మేము చర్చ చేయగా రాత్రి ఒక వ్యక్తి గోదావరిలో కొట్టుకుపోతుంటే అతని అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ క్షేత్రంలో బోట్లు వేసుకుని వెళ్ళి అతను కాపాడడం జరిగింది. అతను ఒక్కడనే రక్షించగలిగింది. అతను చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం తన భార్య భర్తలకు ఇద్దరు గొడవ పడి చచ్చిపోవాలని ఉద్దేశం ఇద్దరం కలిసి దూకేసామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది. ఇంకా అమ్మాయి అయితే బాడీ ట్రేస్ అవ్వడం అనేటువంటి జరగలేదు. ఈ చర్చిస్ అందరితో జాగ్రత్తలు అందరి చేత చర్చ జరుగుతుంది. దీని మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అబ్బాయి ప్రస్తుతానికి హాస్పిటల్లో ఉన్నాడు, డిశ్చార్జ్ చేయడు. ప్రస్తుతం వధువు కోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి గోదావరి తీరం దగ్గరే మా ప్రతినిధి మనోజ్ ఉన్నారు, మనోజ్తో మాట్లాడదాం. మనోజ్, వధువు బాడీ ట్రేస్ అయిందా? ఈ ఘటనకు కారణాలు ఏమని చెప్తున్నారు? మనోజ్, పెళ్ళయి 4 రోజులు కూడా కాలేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక తీవ్ర విషాద సంఘటన చెప్పాలి. ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం వడలి గ్రామానికి చెందిన ఎవరైతే సచ్చివతి ఉన్నారో ఆ బాలి ఆ అమ్మాయికి, ఎవరైతే ఉడ్రాజవరం మోర్త గ్రామానికి చెందిన శివరామకృష్ణ ఇద్దరికి కూడా 15/12 వివాహం అయింది. వీరి ఇరువురు కూడా పెద్దలు కుదిర్చిన పెళ్ళి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా వీరిద్దరు పెళ్ళైన 3 రోజులకే కూడా ఒక సినిమాకి వెళ్ళొద్దామని చెప్పి అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం వెళ్ళిన పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే రావులపాలెం ఈ సమీపంలోనే ఒక ప్రాంతం, అంబేద్కర్ కోనసీమ జిల్లాకి పశ్చిమ గోదావరి జిల్లాకి కూడా బోర్డర్ లో ఉంటుంది. కాబట్టి రావులపాలెం అనేది చాలా దగ్గర ప్లేస్. కాకపోతే బ్రిడ్జ్ అనేది దాటాలి. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత వారు 19వ తేదీ సాయంత్రం మధ్యాహ్నం వీరు సినిమాకి వెళ్ళారు. సినిమాకి వెళ్ళి అనంతరం వస్తున్న క్రమంలో వీరిద్దరూ కూడా గోదావరిలో దూకినట్టయితే కొంతమంది ప్రత్యక్ష సాక్షులు కూడా చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులకు సమాచారం అందించిన వెంటనే కూడా పుటాహుటిన పోలీసులు వచ్చారు. పూర్తిగా కూడా మనం చూసుకోవచ్చు, ఏదైతే బ్రిడ్జ్ గోదావరి బ్రిడ్జ్ ఉందో అదే బ్రిడ్జ్ నుంచి వారు దూకిన పరిస్థితి. ఆ 1 సైడ్ బ్రిడ్జ్ గా 2 సైడ్లు బ్రిడ్జ్ అది. కాకపోతే ఇటు వస్తున్న క్రమంలో ఒక్కసారిగా కూడా వారిద్దరూ చేయి పట్టుకుని దూకినట్టయితే మనకి ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, వీరిరువురు కూడా ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు. కాకపోతే పెద్దలు కుదిర్చిన వివాహమే. కానీ ఇలా ఎందుకు చేసుకున్నారు అనేది ఇంకా సస్పెన్స్ గా మారింది. రావులపాలెం నుంచి సినిమా చూసిన తర్వాత తిరిగి వచ్చే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది అంటున్నారు. అయితే ఆ రోజు సాయంత్రమే ఎవరైతే భర్త శివరామకృష్ణ ఉన్నాడో తాను డెడ్ బాడీ తను కాపాడారు, తను కూడా చెప్పాడు తను ప్రత్యక్షంగా ఎందుకు దూకారు అన్నదానికి కూడా సమాధానం అతను చెప్పలేదు. ప్రస్తుతం అయితే అతను ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతున్న పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు 4 రోజులకి కేవలం ఈ విధంగా జరగడం పట్ల పూర్తిగా కూడా వీరి బంధువులు శోక సముద్రంలో మునిగారు. అయితే శివరామకృష్ణ వెంటనే మత్స్యకారులు కాపాడడంతో అతను ప్రాణాపాయ స్థితిలో లేకపోయినప్పటికీ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే వీరు పేరెంట్స్ మాత్రం ఎవరైతే సత్యవతి బంధువులు ఉన్నారో వారు అందరూ కూడా ఒక్కసారిగా కూడా అతనమైన పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సత్యవతి తల్లిదండ్రులు కూడా ఇటీవల మరణించిన పరిస్థితి. వారి అమ్మమ్మ ఇంటి వద్ద అమ్మాయి ఉంటుంది. ప్రస్తుతం బంధువులతో మాట్లాడదాం, అసలు ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా వీరందరూ కూడా భర్త పైన అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా అమ్మ భర్త పైన మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు? భర్త పైన, భర్త చేశాడు కేవలం సినిమాకి తీసుకెళ్ళాడు. పెళ్ళైన 3 రోజులకి తీసుకొచ్చి ఇక్కడ బిజీ మించి గంటే వెళ్ళిపోయాడు అండి. అతను కూడా యాక్షన్ చేశాడు. ఇప్పుడు భార్య ఇద్దరు దూకేసిన అయితే ఇద్దరు చచ్చిపోవాలి కదా, అతను ఎలా బతికొస్తాడు? భార్యను చంపేసి పాడేసి అతను సేఫ్ గా ఉన్నాడండి. మాకు న్యాయం చెయ్యాలండి. మాకైతే ఈ పోలీసులు ఎవరు న్యాయం చేయట్లేదు. ఈ రోజు ఆయమైంది, మా ఇంట్లోనే ఆడపిల్లలు ఉన్నారు. మాకు భయం వేస్తుందండి ఇప్పుడు చూసిన బట్టి. మాకు న్యాయం చెయ్యాలండి. బాడీని తీసుకెళ్ళటం అంటూ జరిగితే ఆయన మాకు అప్పు చెప్పాలి, ఆయన మాకు అప్పు చెప్పాలి. ఆయన సేఫ్ గా పెట్టి బాడీని బట్టి ఇవ్వడం జరగదు. ఆయన మాకు అప్పు చెప్పాలి, మాకు అప్పు చెప్పాలండి. పెద్దలు కుదిర్చిన వివాహమా ప్రేమ వివాహం? పెద్దలు కుదిర్చింది, పెద్దలు కుదిర్చింది, పెద్దలు కుదిర్చిన వివాహం అది. ఆడే చేసాడండి, భర్తే చేసాడు. ఇంత ఘోరంగా భర్తే చేసాడండి, ఎవరో కాదు.
భర్త చేశాడు. మాది అయితే మాకు తెలియదండి, భర్త మటుకు సినిమాకి తీసుకెళ్లాడు, భర్త చేశాడు. మాకు అప్పచెప్పాలండి. పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు ఏమంటున్నారు? న్యాయం చేస్తామంటున్నారండి. ఏం చేస్తారండి న్యాయం? ఇప్పుడు బిడ్డ పోయింది, ఏం చేస్తారండి? ఆయన సేపుగా ఉంచారు, న్యాయం చేస్తానంటున్నారండి. ఏమి న్యాయం చేస్తారు? మాకు అప్పు చెప్పండి. మాకు అప్పు చెప్తే మాకు న్యాయం చేసినట్టే. పెళ్ళయ్యి 3 రోజులు అవుతుంది, ఈ లోపల ఏంటి గొడవలు ఏమి వచ్చినాయి అనుకుంటారు? అంటే గొడవలు ఏమీ లేవండి. 3 రోజులకి గొడవలు ఏమి వస్తాయండి? పెళ్ళైన 3 రోజులకి గొడవలు వస్తాయి. పెళ్ళైన 3 రోజులకి సినిమాకి తీసుకెళ్తానని తీసుకెళ్ళాడండి. సినిమాకు కూడా కాదు, ఏదో వంక పట్టుకుని సినిమాని చెప్తాను. సినిమాని తీసుకెళ్ళాడండి, అంతే అంతే. ఆ పిల్ల ముక్తు పాచలు ఆడలేదండి, తీసుకెళ్ళి అలా చేసేసాడండి. అబ్బాయిని అప్పు చెప్పలేదు. అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఇటీవలే మరణించారు. అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటుందా? అమ్మమ్మ ఇంటి దగ్గర తాత చూస్తాడండి, తల్లిదండ్రులు లేరండి. ఆ తల్లి ఉన్నంత అవుకుతాయండి. ఆవిడకి ఏమి తెలియదండి. ఆవిడకి అన్ని అమ్మమ్మ పచ్చివాత వచ్చిందండి. ఆవిడ ఏమి చేయలేదండి. అన్నిట్లో మాకు మట్టుకు ధర్మం అతను వచ్చి ఆవిడ తీసుకొచ్చారు చూపించడం మేము మొదలం. మాకు న్యాయం జరగాలి. న్యాయం జరిగితే కానీ మీ మొదలం. మీరు ఏం చేస్తారా? మాకు న్యాయం జరగాలండి. మాకు ఏదన్నా ఆ పిల్ల కొంటుండ దెబ్బలు ఉండవు. ఎలా పెడితే అలా కొందండి. ఆ పిల్లకు మాకు న్యాయం జరిగితే కానీ మాకు ఒప్పుకోమండి. తన కాకుండా వెనకాల ఇంకెవరన్నా ఉన్నారనుకుంటున్నారు? వెనకట్ల ఎవరో ఉండబట్టండి. ఉండబట్టే జరుగుతండి. ఎవరో ఒకరు ఉన్నారండి, ఆడు పక్కనే ఉన్నారు. ఆడిని మాట తీసుకొచ్చి ఈ బిద్దు మీద గంట అంటే అప్పుడు ఆడు ఎంతవరకు ఇస్తాడు మీరు చెప్తాం. ఎవరైతే శివరామకృష్ణ ఉన్నాడో తన హాస్పిటల్ ఉన్నాడో పోలీస్ స్టేషన్? ఏమండి ఆ పోలీస్ స్టేషన్ లో పెట్టాడు ఎక్కడ ఉన్నాడో తీసుకొచ్చాడు. మమ్మల్ని చూపిస్తారేదండి యదవని. ఆ యదవని మాకు చూపించాలండి. పెళ్లి ఫోటోస్ లో కూడా చూసాం, చాలా ఆనందంగా ఉంది. అమ్మాయి కూడా చాలా ఆనందంగా ఉంది, తను కూడా ఆనందంగా. ఈ లోపు ఏం జరిగింది అనుకుంటుంది? ఏం జరిగిందో మాకు తెలియదు. ఆనందంగా చక్కగా అన్నిట్లో తీసుకెళ్ళాడండి. ప్రతి దానికి తీసుకెళ్ళాడండి. అక్క బాబు వచ్చింది వద్దనిసాడండి. అలా చేశాడండి. మాకు ఏం చెయ్యాలో చెయ్యండి, మీరు ఇష్టం లేదు. వాళ్ళ అక్క బాబా వస్తానంటే వద్దన్నారు. తను అలా అక్క బాబా వస్తానంటే వద్దనిసాడండి. ఫోన్ వద్దనిసాడండి, అన్ని వద్దనిసాడటండి. మేమే వెళ్తాం, మా ఇద్దరమే వెళ్తామని అన్నాడటండి. అలా మాకు న్యాయం చెయ్యాలని, మీరు న్యాయం చేస్తే కానీ మేము ఆ శవాన్ని మాట తీసుకెళ్ళకండి. అలా చెప్పండి మీరు కూడా భర్త పైన.